రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్దగోల్కొండ ఔటర్ రింగ్ రోడ్ వద్ద ఎస్ఓటీ పోలీసులు భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఓటీ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పెద్ద అంబర్పేట మీదుగా గచ్చిబౌలి వైపు కంటైనర్లలో తొలగిస్తున్న దాదాపు 800 కిలోల గంజాయిని పట్టుకున్నట్లు తెలిపారు. ఇక కంటైనర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ఒడిశా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు గుర్తించామని డీసీపీ తెలిపారు. అరకుకు చెందిన రాము అనే వ్యక్తి ఈ గంజాయి స్మగ్లింగ్ లో కీలక నిందితుడని, స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ 2 కోట్ల 80 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. నిన్న సైబరాబాద్ కమిషనరేట్లో పెద్ద ఎత్తున 800 గాంజాయి పట్టుకోవడం జరిగింది. ఎస్ఓటీ బాలానగర్ టీం అండ్ శంషాబాద్ పోలీస్ టీఎస్ నాబ్ టీం టీజీఏఎన్బి టీం కలిసి శంషాబాద్ పరిధిలో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్ దగ్గర 800 కిలోలు ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నటువంటి కంటైనర్, ఇప్పటివరకు కంటైనర్ల ట్రాన్స్పోర్ట్ చేసింది మనకు ఫస్ట్ టైం దొరుకుతూ ఉంది. సో అది ఈ దీని విలువ వచ్చేసి 2 కోట్ల 81 లక్ష 5 వేల విలువ గల గంజాయి అన్నమాట. దీంట్లో ఉన్నటువంటి మెయిన్ ట్రాన్స్పోర్టర్ వచ్చేసి రాము అని చెప్పేసి డుబ్రిగూడ అరకుకు సంబంధించిన వ్యక్తి. అతను ఇతర రాష్ట్రాలకు వాళ్ళకి సప్లై చేద్దామని పెద్ద ఎత్తున సప్లై చేస్తూ ఉన్నాడు. తెలంగాణ పోలీస్ ఈ నార్కోటిక్స్ అండ్ సైకాటిక్ సబ్స్టెన్సెస్ పైన జీరో టాలరెన్స్ తోటి దీన్ని ఎట్లయినా అరికట్టాలనే లక్ష్యంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రతి ఫేస్లో, దట్ ఈస్ సప్లై, డిస్ట్రిబ్యూషన్, కన్జ్యూమర్, ప్రతి ఫేస్లో దీన్ని ఒక యాక్షన్ ప్లాన్ తోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అట్లానే మా సిపి సైబరాబాద్ ఆదేశాల మేరకు ప్రతి స్కూల్స్, కాలేజెస్, కమ్యూనిటీస్, ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో యాంటీ డ్రగ్ కమిటీస్ కూడా పెడతాం జరిగింది. అట్లానే ఎన్ఫోర్స్మెంట్ సెల్స్, యాంటీ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ సెల్ భాగంగానే నిన్న మన ఎస్ఓటీ, శంషాబాద్ పోలీసు, టీనాప్ టీమ్స్ దీన్ని అప్రిహెండ్ చేయడం జరిగింది. కాబట్టి ఐ అపీల్ టు ద పబ్లిక్ దట్ మీరు కూడా ఈ ఫైట్లో మాతో పార్ట్నర్ అయ్యి దీన్ని